విశాఖ పెందుర్తి జగన్ పై మండిపడ్డ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సినిమా డైలాగ్లతో రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి విరుచుకుపడ్డారు. 5 లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఐఏఎస్ అధికారులను జైలుకు పంపడం తప్ప ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అబద్దాలు చెప్పడంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముందుంటాడన్నారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి బండారు ఆవేదన వ్యక్తం చేశారు. 7 సార్లు విద్యుత్ ధరలు పెంచారు. జగన్ పాలన అంతా బాదుడే బాదుడు. 93వ వార్డులో ప్రహ్లాదపురంలో ఇంటింటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఎండగట్టారు. ఏదైతే మేము బాధుడే బాధు కార్యక్రమానికి వెళ్తున్నామో ప్రజల్లో మీరు చూస్తారు, వేళ మహిళలు ముందుకు వచ్చేస్తున్నారు. ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఎప్పుడు చూడలేదని, ఇలాంటి పరిపాలన ఇలాంటి రేట్స్ ఎప్పుడు మాకు కథ ముందు కనపడలేదని, ఇదే జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు నెల్లూరులో ఉందని చెప్తున్నాడు. మహిళలందరూ పండగ చేసుకున్నారట. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి మీకు పైకి వచ్చి ఒక్కసారి మీరు పేద ప్రజల మహిళల మధ్యకి వెళ్ళు వెళ్తే నీ అభిప్రాయం, నీ పరిపాలన ఏ రకం ఉందో, ఎంత ఘోరంగా ప్రజలు విమర్శిస్తున్నారో తెలుసుకోవాలి. అందుకే మేము ప్రజల మధ్యకి వెళ్తున్నాం. మీ నాయకులు ఎవరో ప్రజల మధ్యకి వెళ్తలేరు. మీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు నమ్మండి, ప్రజల మధ్యకి నాలా వెళ్ళమండి, రోడ్డు మీద తిరగమనండి. మీ ఎమ్మెల్యేలు ఎవరు ఎలా జనం చెప్తారో బుద్ధి. అందుకే భయపడిపోయి మీ వాళ్ళు ఎంతసేపు అడావడిగా పైన పైన తిరుగుతున్నారు తప్ప కిందకి వెళ్ళడానికి సాహసించట్లేదు, అభివృద్ధి లేదు. కార్పొరేషన్లో చెత్త మీద పనులు భారతదేశం మాత్రమే మొట్టమొదటిసారి పనిచేసిన దిగ్మాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రాపర్టీ ట్యాక్స్ ఇంత అడిగాను ఒక ఆవిడని, అమ్మ కరెంటు బిల్లు ఎంత వచ్చిందంటే గత నెల మీద చిన్న పేద ఇలా చిన్న గుడిసెలో ఉన్న అమ్మాయి పెద్ద అని చెప్పింది, 200 రూపాయలు పెరిగిందని. మరి ఇలాగ పన్నులు అక్కడ పెరిగాయి. ఇంతకుముందు ఇండివిజువల్ టాబ్లెట్స్ మీద పన్ను లేదు, పన్ను వేశాడు. కార్పొరేషన్ 350 కోట్లు డైవర్ట్ చేశాడు. పైగా ఇవి అంటాడు నెల్లూరులో మహిళలు పండగ చేస్తున్నారట. ఎవరి వేళ ఆయన ఇచ్చిన పాత్రం ఏంటి? సున్నా వడ్డీ అనేది కిరణ్ కుమార్ ప్రవేశపెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేస్తాం. ఎవరి ఆడవాళ్ళందరూ తనకు వడ్డీ మేమే కడుతూ ఉన్నాం. ఎప్పుడు మీ అంగు ఆర్భాటం చేయలేదు, ప్రకటన చేయలేదు, మామూలుగా అకౌంట్ వేసేవాడిని. దానికి వేళ జగన్ అన్న సున్నా వడ్డీని పేరు చెప్పి నెల్లూరు గొప్ప చెప్పుకుంటూ ఉన్నాడు. ఆ వేళ 98 లక్షల మందికి మేము పసుపు వంకు ఇచ్చాం. ఈవేళ అబద్ధాలు చెప్తున్నాడు. 22 లక్షల మందికి ఇస్తున్నాడు. ఈవేళ 20 లక్షల మంది కూడా ఒక ఎస్సీ ఎస్టీ పీసీలుగా ఇస్తూ ఉన్నాడు. ఈ 45 ఏళ్ళు కింద వచ్చినట అసమర్థులట. ఇవాళ జగన్ చెప్తాడు 45 ఏళ్ళు దాటిన తర్వాతట వాళ్ళ సమర్థత ఉంటుందట, వాళ్ళకి ఏదో ఒక ఇది ఉంటుందట. మరి 45 ఏళ్ళు కింద కాపురాలు చేయట్లేదా ఆడపిల్లలు? 22 ఏళ్ళు 21 ఏళ్ళు తర్వాతే అమ్మాయికి ఒక కుటుంబం మీద ఒక నమ్మకం వచ్చింది, కుటుంబాన్ని మీద ఆవిడ పోషించే శక్తి వచ్చింది. ఆ శక్తిని కింద చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ళ వరకు ఆవిడకే ఇవ్వలేదు ఈయన. ఇవాళ చెప్తాడు జగన్మోహన్ రెడ్డి, అంటే 45 ఏళ్ళు ఉన్న కుటుంబాలు అన్నీ నాశనం అయిపోవాలా, పెళ్ళైన కొత్త దంపతులు ఏమవ్వాలా? అందుకే చంద్రబాబు నాయుడు పెళ్ళైన దంపతులు కూడా పసుపు కొంకు ఇచ్చాం. దానికి ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? దానికి అప్పుడు సున్నా వడ్డీ మా వడ్డీని చెప్పుకుంటాడు వీళ్ళు గొప్పగా, అమ్మ వడ్డీ అంటాడు వీళ్ళు 15 రోజులు చెప్తున్నాడు. వీళ్ళ ఎంత అబద్ధాలు, ఒక ముఖ్యమంత్రి అబద్ధాలకు కోరు. 15,000 రూపాయలు అని చెప్పి 1,000 రూపాయలు పని ఖర్చు చేస్తున్నాడు, 14,000 ఇస్తున్నాడు. మరి ఎంతమందికి ఇస్తాడు ఒక ఇంటికి?